ఈ వీడియో ఓ మహానుభావుడి గురించి ఆయన గురించి పూర్తిగా విన్న తర్వాత మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. మనకు మహాత్ములు చాలా అరుదుగా కనిపిస్తుంటారు. అనగారిన పేదలకు ఏదైనా న్యాయం చేయాలి, సాయం చేయాలి, వారికి కొత్త ప్రపంచం చూపించాలి అనుకునే మనుషులు చాలా తక్కువ. ఇక నాయకులు అంటారా, మనందరికీ తెలిసిందే 99.9% రాజకీయ నాయకులు మోసగాళ్లు, అవినీతి పరులు, నేరస్తులే. ఇలాంటి వాళ్ళు నీతులు చెబుతున్నారంటే వాళ్ళని మించిన దౌర్భాగ్యులు లేరు. కానీ మనకు కళ్లకు ఎదురుగా బ్రతికే ఒక గొప్ప మనిషి ఉన్నాడు. ఆయన్ను ఎవరితో పోల్చిన సరితూకుతారో లేదో చెప్పడం కష్టం. మంచితనానికి ఆయన మణిమాణిక్యం. నిస్వార్థంగా వ్యక్తిగత జీవితాన్ని వదిలేసి గిరిజనుల కోసం గత 30 ఏళ్లకు పైగా ఆయన అడవుల్లోనే గడుపుతున్నారు. అలా అని ఆయన ఏమీ చదువురాని వ్యక్తి కాదు. మాజీ ఆర్బీఐ గవర్నర్ రఘురామ్ రాజన్ లాంటి వ్యక్తులు ఆయన విద్యార్థులే. ఎందుకంటే ఆయన ఢిల్లీ ఐఐటి మాజీ ప్రొఫెసర్. వేలాది మంది ఆయన స్టూడెంట్స్ ఇప్పుడు ప్రపంచ వ్యాపార సామ్రాజ్య టెక్నాలజీని ఏలుతూ ఉన్నారు. కానీ అసలైన జీవనం అడవుల్లో ఉందని గిరిజనులుండే చోటుకు వెళ్లిపోయారు ఆ మనిషి. అద్భుతమైన ఐఐటి ప్రొఫెసర్ జాబ్ ను వదిలేసిన ఆ మహనీయుడి పేరు అలోక్ సాగర్. తనకు కెనడా బంగారు కిరీటం పెట్టి మా దేశానికి వచ్చి పాఠాలు చెప్పమని బ్రతిమిలాడినా వెళ్లలేదు. అమెరికా యూనివర్సిటీల ఆహ్వానాలను తిరస్కరించేశారు. మరి అలోక్ సాగర్ జీవితం గురించి పూర్తిగా ఖచ్చితంగా తెలుసుకోవాలి. ఓ మహనీయుడి స్ఫూర్తి కథను విందాం. అలోక్ సాగర్ జనవరి 20, 1950లో ఢిల్లీలోని ప్రతాప్ గంజ్ లో పుట్టారు. అలోక్ సాగర్ తండ్రి ఐఆర్ఎస్ ఉద్యోగి, తల్లి ఢిల్లీ యూనివర్సిటీలో ఫిజిక్స్ ప్రొఫెసర్. అయితే వీరు చనిపోయారు. ఇంట్లో మొత్తం కూడా చదువు వాతావరణం ఉండేది. అలోక్ సాగర్ చిన్నప్పటి నుంచి కూడా చదువులో చురుకు. ఆయన 70లోనే ఢిల్లీ ఐఐటి నుంచి బీటెక్ పూర్తి చేశారు. ఆ తర్వాత అక్కడే పీజీ చేసిన తర్వాత అమెరికా వెళ్లారు. టెక్సాస్ లోని హ్యూస్టన్ యూనివర్సిటీలో పిహెచ్డి చేశారు. డాక్టరేట్ తర్వాత కొన్నాళ్ల పాటు అక్కడే టీచింగ్ కూడా చేశారు అలోక్ సాగర్. మళ్లీ తన దేశానికి రావాలి అనుకున్నారు. ఎందుకంటే తన దేశంలోని విద్యార్థులకు పాఠాలు చెప్పాలనేది ఆయన ఆశయం. దీంతో ఆయన తన పరిశోధన గ్రంథాలతో ఢిల్లీ ఐఐటి ప్రొఫెసర్ గా ఉద్యోగం పొందారు. ఢిల్లీ ఐఐటి ప్రొఫెసర్ గా పనిచేస్తూ గొప్ప పేరు తెచ్చుకున్నారు. ఆయన తమ్ముడు సైతం ఢిల్లీ ఐఐటిలో ఫిజిక్స్ ప్రొఫెసర్ గా ఉన్నారు. కానీ 4 గోడల మధ్య పాఠాలు చెబుతున్న ఆయనకు ఒక దినపత్రికలోని ఆర్టికల్ కదిలించింది. మధ్యప్రదేశ్ లోని గిరిజన జిల్లాలైన బేతుల్తో పాటు మరో జిల్లాలో వారి కష్టాలను చూసి ఆవేదన చెందారు. పిల్లలు చదువులు లేకుండా పెరుగుతున్నారు. తరతరాలుగా వారికి చదువు లేదు. ప్రతి తరం కూలి పని, అడవి పని చేసుకుంటూ నివసిస్తోంది. అడవుల్లో గిరిజనులకు పాఠశాలలు లేవు, వైద్య సదుపాయం లేదు. పాత పద్ధతిలో వారు బ్రతుకుతున్నారు. అటవీ వనరులను ఎవరెవరో దోచుకెళ్తున్నారు. కానీ వారిని మాత్రం ఎవరూ పట్టించుకోవడం లేదు. వానాకాలం వస్తే సీజనల్ వ్యాధులతో గిరిజన గ్రామాలు పడకేస్తున్నాయనే వార్త కదిలించింది. అది చదివిన అదే క్షణం తాను ఢిల్లీ ఐటి ప్రొఫెసర్ ఉద్యోగాన్ని వదిలేస్తున్నానని, విఆర్ఎస్ ఇవ్వాలని అప్లికేషన్ పెట్టుకున్నారు. అయితే కుటుంబ సభ్యుల నుంచి ఒత్తిడి పెరిగింది. సహోద్యాయులు అలాగే స్టూడెంట్స్ సైతం జాబ్ వదలొద్దని బ్రతిమలాడారు. కానీ నా సాయం కావలసిన వారు చాలా మంది ఉన్నారు, నేను వెళ్లాలని చెప్పారు అలోక్. కానీ ఎక్కడికి వెళ్తున్నాడనేది ఎవ్వరికి చెప్పలేదు. నీట్ గా షూస్ తో పాటు సూట్ వేసుకుని పాఠాలు చెప్పుకునే అలోక్ సాగర్ ఇంట్లోని 3 డ్రెస్సులు, 1 టవల్తో పాటు తన పాస్పోర్ట్ తో సహా ఇతర సర్టిఫికెట్లు తీసుకుని వెళ్లిపోయారు. కొన్నాళ్ల పాటు ఒక చోట ఉండి ఆ తర్వాత బేతుల్ జిల్లాలోని గిరిజన గ్రామాల గురించి తెలుసుకుని కొచాము అనే గ్రామానికి వెళ్లారు. అక్కడకు వెళ్లగానే అతన్ని అందరూ అనుమానించారు. అయినా ఊరి చివర సొంతంగా చిన్న గుడిసె నిర్మించుకున్నారు ఆయన. అందులోనే ఉంటూ కాలం వెళ్లదీస్తూ ఉండగా మెల్లిగా ఒకరికొకరితో పరిచయం ఏర్పడింది. తన ఇంటికి తలుపులు కూడా లేవు. ఇంట్లో 2 పాత్రలు, బియ్యం, కొద్దిగా వంట సామాను ఉండేది. ఒక సైకిల్ తో పాటు 3 లుంగీలు, 3 చొక్కాలు మాత్రమే ఆయన ఆస్తి. ఇక టవల్ తో పాటు ఇతర వస్తువులు 4-5కి మించి ఉండవు. ఇదే అతని జీవితం. అయితే ఓ 2 ఏళ్ల తర్వాత గ్రామస్తులతో పరిచయాలు ఏర్పడ్డాయి. మెల్లిగా ఖాళీగా ఉంటున్న పిల్లలకు పాఠాలు చెప్పారు. మధ్యలో ఆపేసిన వారికి రాత్రి సమయంలో రాయడం చదవడం నేర్పించి మొదలు పెట్టారు ఆయన. అంతేకాదు మండల ఆఫీస్ కు వెళ్లి తమ గ్రామంలో పాఠశాల ఏర్పాటు చేయాలని వినతి పత్రం అందించారు అలోక్ సాగర్. ప్రతిరోజు తిప్పుకునేవారు వారు. ఆ తర్వాత తమ వల్ల కాదని జిల్లా ఆఫీస్ లో కలెక్టర్ ను కలవాలని చెప్పడంతో బేదుల్ జిల్లా కలెక్టర్ దగ్గరకు వెళ్లారు. మాసిన గడ్డంతో పాటు పాత బట్టలు వేసుకున్న అలోక్ సాగర్ మొదట హిందీలోనే తమ గ్రామంలోని కష్టాల గురించి ఆ కలెక్టర్ కు చెప్పారు అలోక్ సాగర్. అయితే ఆ కలెక్టర్ దక్షిణాది నుంచి వెళ్లిన వ్యక్తి. ఆయనకు హిందీ అనర్గళంగా ఏమీ రాదు. దీంతో మీకు ఇంగ్లీష్ లో చెప్పమంటారా అని అలోక్ సాగరే అర్థం చేసుకుని అన్నారు. చెప్పండి, ఏ భాష అయినా పర్లేదన్నారు ఆయన. అంతే, ఇంగ్లీష్ లో అనర్గళంగా 1.5 గంటల సేపు మాట్లాడి తమ గ్రామంలోని పరిస్థితుల గురించి చెప్పారు అలోక్ సాగర్. ఆ తర్వాత తన సంచిలోని వినతి పత్రాన్ని తీసి ఇచ్చారు. మీరు ఏం చేస్తారని అడిగినా సరే కలెక్టర్ కు ఏమీ చెప్పలేదు. నేను చిన్నప్పుడు చదువుకున్న చదివే సార్, కానీ మీరు న్యాయం చేయాలని కోరారు. దీంతో 4 రోజుల్లోనే కొచాము గ్రామానికి ప్రైమరీ స్కూల్ శాంక్షన్ అయింది. నాటి నుంచి గిరిజన పిల్లలు బడికి వెళ్లడం మొదలు పెట్టారు. అయితే ఉన్నత పాఠశాలలకు వెళ్లాలంటే మాత్రం 3 కిలోమీటర్లు నడిచి వెళ్లాల్సిందే. అతి చిన్న గ్రామానికి ఉన్నత పాఠశాల ఇవ్వమన్నారు అధికారులు. ఇక ఆ తర్వాత అలోక్ సాగర్ లక్ష్యం విద్యుత్.
కుచామో గ్రామానికి వచ్చి పదేళ్లైనా కరెంటు సదుపాయం లేదు. ఎన్నో సార్లు అధికారులకు మొరపెట్టుకున్నా వినలేదు. దీంతో స్వయంగా విద్యుత్ అధికారి దగ్గరకు వెళ్లి వినతి పత్రాలు ఇవ్వడం కాదు, కరెంటు స్తంభాలు ఎక్కడ నుంచి వేయొచ్చు, పక్క గ్రామం నుంచి సులభంగా ఎలా కరెంటు ఇవ్వచ్చో లెక్కలు వేసి మ్యాప్ గీసి ఇచ్చారాయన. అయినా సరే వారికి అర్థం కాకపోవడంతో ఈసారి డైరెక్ట్ గా జిల్లా కలెక్టర్ కు మళ్లీ లేఖలు రాశారు. మరోసారి వెళ్లి కలెక్టర్ ముందు కూర్చోవడంతో ఆ ఊరికి కరెంటు కూడా వచ్చేసింది. తమ ముఖ్యమైన లక్ష్యాలు పూర్తవుతుండగానే గ్రామంలో నర్సరీ ఏర్పాటు చేశారు. వ్యవసాయ అధికారులతో మాట్లాడి తన ఇంటి ముందే పెద్ద నర్సరీ ఏర్పాటు చేశారు. ప్రతి ఇంట్లో పండ్ల మొక్కలు ఉండాలి, ఇవి మీ పిల్లలకు ఆరోగ్యంతో పాటు పౌష్టికాహారంగా ఎలా ఉంటుందో చెప్పారు. ఒక్కో ఇంట్లో 3 రకాల మొక్కలు పెట్టుకోమని ఆయన చెప్పారు. ఇక ప్రతిరోజు వాటి పెంపకంపై ఇల్లు తిరిగి తనిఖీ చేసేవారు. తాను మాత్రం ఎక్కడ ఖాళీ ప్రదేశం ఉంటే అక్కడ చెట్లు పెట్టేవారు. 24 ఏళ్లుగా ఆయన తన సొంత చేతులతో 1,00,000కు పైగా చెట్లు పెట్టారు. ఇక విత్తనాలు చల్లనవైతే లెక్కే లేదు. ఆయన వెళ్లిన తర్వాత గిరిజన గ్రామంలో చెట్టు మరింతగా పెరిగి అడివే ఇల్లుగా మారిందంటారు గ్రామస్తులు. ప్రతి నెల స్కూల్ టీచర్ తో సమావేశమై పిల్లల చదువు ఎలా సాగుతుందని తెలుసుకుని సలహాలు ఇస్తారు. వ్యవసాయంలో మెలకువల గురించి లాభదాయక పంటల వరకు వారిని ఒప్పించి లాభాల వైపు నడిపించారు అలోక్ సాగర్. అసలు ఇంత జరుగుతున్నా అలోక్ సాగర్ బ్యాక్ గ్రౌండ్ తెలుసుకోవాలని అక్కడ ఎవ్వరు అనుకోలేదు. ఎందుకంటే చాలా సార్లు గ్రామంలో ఉంటే చొక్కా లేకుండానే మాసిన లుంగితో సైకిల్ మీద వెళ్తారు ఆయన. సంతకు లేదా మండల జిల్లా కేంద్రాలకు వెళితేనే చొక్కా వేసుకుని కనిపిస్తారు. దీంతో ఎనెవరో సాధారణ వ్యక్తిలే పేద మనిషి ఉంటారులే అనుకున్నారు. అయితే తాను ఇంతకు ముందు ఉండి వచ్చిన హోషంగాబాద్ గిరిజనులను నాయకులు కాంట్రాక్టర్లు వేధిస్తున్నారని తెలుసుకుని అక్కడికి వెళ్లి వారిని నిలదీశారు. ఆదివాసీ గ్రామీణ సంఘంలో సభ్యులైనా సరే ఎవరైనా తాము చదువుకున్నామని గిరిజనులకు ఫారెన్ సిలబస్ చెప్పాలనుకుంటే సీన్లోకి వచ్చేస్తారు అలోక్ సాగర్. వారికి ఏ భాషలో కావాలంటే ఆ భాషలో ఆయన సమాధానం ఇస్తారు. నీట్ గా సూటు బుట్టు వేసుకున్న అధికారులకు ఇంగ్లీష్ లో బుద్ధి చెప్పేవారు ఆయన. ఎందుకంటే ఇంగ్లీష్ వస్తే మన దేశంలో తెలివైన వారు అనుకుంటారు. అది కేవలం వేరే భాష మాత్రమే, తెలివినిచ్చే భాష ఏమాత్రం కాదు. అది తెలియకే చాలా మంది మూర్ఖంగా ప్రవర్తిస్తూ ఉంటారు. విదేశాల్లో చదువుకుని ఐఐటి ప్రొఫెసర్ గా చేసిన అలోక్ సాగర్ వారి దుమ్ము దులిపేవారు. గిరిజన హక్కులను కాపాడుతూ ప్రభుత్వ పథకాలు వారికి చేరేలా అలోక్ సాగర్ కష్టపడుతూ జీవనం సాగించారు. ఒకటి కాదు, రెండు కాదు, 30 ఏళ్లకు పైగా ఆయన గిరిజన సేవల్లోనే కాలం వెళ్లదీస్తూ ఉన్నారు. ఎప్పుడు నాటు వైద్యాలతో ఆరోగ్యం పాడు చేసుకునే వారిని ప్రైమరీ హెల్త్ సెంటర్స్ దగ్గరకు తీసుకెళ్లి వైద్యం చేయించేవారు. క్యాంపులు ఏర్పాటు చేయించి మరీ ఆరోగ్యం కోసం గిరిజనులకు కొత్త దారి చూపించారు. ఆయనకు ఖర్చేమీ లేదు, వెదురు కట్టెలు కొట్టుకుంటూ ఉంటారు, అడవిలోకి వెళ్లి పండ్లు తెచ్చుకుంటారు, కూరగాయలు ఆయనే పండించుకుంటారు. తనకు చిల్లర ఖర్చుల కోసం అలాగే ఎవరికైనా అవసరం ఉందంటే మండల కేంద్రానికి వెళ్లి తన పెన్షన్ లో నుంచి కొంత తెచ్చుకుంటారు ఆయన. అది కూడా ఆయనకు పెన్షన్ వస్తుందని ఎవరికి తెలియదు, ఎందుకంటే కూలి పని కూడా వారితో పాటే చేస్తారు. మరి ఇంతలా అడవిలో బ్రతుకుతున్న ఈ సూర్యుడి పేరు బయటకు ఎలా వచ్చిందనే దాని వెనుక 2 ఆసక్తికర కథలున్నాయి. గిరిజన గ్రామాల్లో మావోయిస్టులు ఉన్నారా లేరా అని తెలుసుకునేందుకు ఇంటెలిజెన్స్ అధికారులు మారు వేషాల్లో వచ్చేవారు. వాస్తవానికి బెతుల్ జిల్లాలో మావోయిజం లేదు, కానీ మధ్యప్రదేశ్ లోని దిండోరి, బల్గాత్, మాండ్లా జిల్లాల్లో మావోయిస్టుల కదలికలు ఉన్నాయి. వేరువేరు గిరిజన గ్రామాల నుంచి యువత అక్కడికి వెళ్లి ఉంటారని పోలీసుల అనుమానం. దీంతో ఆ కుచామూల్లో కూడా నిఘా పెట్టగా అలోక్ సాగర్ అనుమానాస్పదంగా కనిపించారు. గ్రామస్తులను విచారిస్తే ఆయన కొన్నేళ్ల క్రితం వచ్చారు, ఎక్కడే ఉంటున్నారు, బ్యాక్ గ్రౌండ్ తెలియదు అన్నారు. అలోక్ సాగర్ కు 8 భాషల వచ్చు. దీంతో రాత్రి సమయంలో ఇంటెలిజెన్స్ స్పెషల్ పార్టీ పోలీసులు తలుపు లేని అలోక్ సాగర్ ఇంట్లోకి వెళ్లి అర్ధరాత్రి స్టేషన్ కు తీసుకెళ్లారు. అది కూడా దూరంగా ఉన్న స్టేషన్. బ్యాక్ గ్రౌండ్ గురించి అడిగారు. తనది ఢిల్లీ అని చెప్పారు ఆయన. మరి ఇక్కడేం చేస్తున్నారంటే గిరిజనులకు సేవ చేస్తున్నానన్నారు. ఆ మాట వినగానే నవ్వారు. ఎందుకంటే మన దేశంలో ఊరికే ఎవరో సేవ చేయరు కదా, పైగా సేవ అనేది బూతుగా మారింది. అగౌరవంగా తిడుతూ గట్టిగా నిలదీయడంతో తాను ఐఐటి ఢిల్లీ ప్రొఫెసర్ అని చెప్పారు అలోక్. అయినా సరే అతని మాట ఎవరు నమ్మలేదు. ఆధారం ఏంటని అడిగితే గుడిసెలో ఉన్నాయని చెప్పారు. మళ్లీ రాత్రి సమయంలో బైక్ పై 2 పోలీసులు అలోక్ సాగర్ గుడిసెలోకి వెళ్లి పరిశీలించారు. అధికారులకు తన సర్టిఫికెట్లను ఇచ్చారు. అందులో వారికి చదవటం కూడా రాని హ్యూస్టన్ యూనివర్సిటీ పిహెచ్డి పట్టా ఉంది. డాక్టర్ అలోక్ సాగర్ అనే పేరు మాత్రం చూసి అర్థం చేసుకున్నారు. ఇతర సర్టిఫికెట్లు చూసి నమ్మారు. తన గురించి ఎవరికి ఊళ్ళో చెప్పొద్దని ప్రొఫెసర్ వారిని వేడుకున్నారు. అందుకు వారు కూడా సారీ సార్, తప్పైందని ఇద్దరు ప్రొఫెసర్ కాళ్లు మొక్కి మీకు ఏ సాయం కావాలన్నా సరే ఈ నంబర్లకు ఫోన్ చేయమని కాగితంపై రాసి ఇచ్చారు పోలీసులు. అలోక్ సాగర్ సరేనన్నారు. దీంతో ఆ పోలీసులకు మతి పోయింది. ఇక ఆ తర్వాత అంటే 5 ఏళ్లు గడిచిన తర్వాత జడ్పీటీసీ ఎన్నికలు వచ్చాయి. బేతుల్ జిల్లా గిరిజన గ్రామ ప్రజలు అధికారులు నాయకులు
నాయకులపై తిరగబడ్డారు. ఒక్కడు పనిచేయడు, గెలిచిన తర్వాత అభివృద్ధేమో కానీ ఇచ్చిన హామీలను కూడా నెరవేర్చడం లేదని ధర్నాలు చేయటం మొదలుపెట్టారు. శ్రామిక ఆదివాసీ సంఘం నాయకుడు అనురాగ్ మోడీ స్థానికంగా మీడియాలో హోరెత్తించారు. ఆయనకు బ్యాక్ బోన్ అలోక్ సాగర్, ఆదివాసీల హక్కుల నుంచి చట్టాల వరకు ఆయన చెప్పేవారు. దీంతో అనురాగ్ రెచ్చిపోయారు. ఇక ఎన్నికలు దగ్గరకు వచ్చిన తర్వాత కొంతమంది నాయకులు అనురాగ్ నోరు మూయించాలంటే అలోక్ సాగర్ నే మూసేయాలనుకున్నారు. అసలు అలోక్ సాగర్ ఎందుకు వచ్చాడో ఎవరో ఆ ఊరి వారికే తెలియదు. దీంతో ఆయన ఏదో గూడు పుట్టానికి చేస్తున్నాడని పోలీసులకు సమాచారం ఇచ్చారు. పైగా అప్పటికే తనిఖీలు పెరిగిపోయాయి. దీంతో పోలీసులు అలోక్ సాగర్ ను ప్రశ్నించారు. ఆధార్ కార్డు అదే అడ్రస్ మీద ఉంది, కానీ ఆయన మీద అనుమానం ఉందని అనురాగ్ కు వ్యతిరేకంగా పనిచేసే స్థానిక నాయకులు కూడా పోలీసులకు ఫిర్యాదు చేశారు. కానీ గ్రామస్తులు మాత్రం ఆయన మా మనిషేనని పోలీసులను అడ్డుకున్నారు. అయినా నేను వెళ్ళొస్తాను, మీరు కంగారు పడకండి తమ గ్రామస్తులకు చెప్పి వెళ్లారు అలోక్ సాగర్. పోలీస్ స్టేషన్ కు వెళ్లగానే మొదట బయట నిలబెట్టాడు ఎస్ఐ. నాటుగా మాట్లాడుతూ, అసలు నువ్వు ఏ ఊరు నుంచి వచ్చావో చెప్పు, గిరిజనులతో ఏమైనా చేస్తున్నావా, కలప స్మగ్లింగ్ చేస్తున్నావా అంటూ నోటికొచ్చినట్లు మాట్లాడేశారు. చివరకు తాను ఢిల్లీలో పుట్టి పెరిగాను, అమెరికాలో చదువుకున్నాను, ఐఐటి ఢిల్లీ ప్రొఫెసర్ ని నేను, నా స్టూడెంట్ అప్పుడు ఆర్బీఐ గవర్నర్ గా ఉన్న రఘురామ్ రాజన్, గూగుల్ నుంచి గవర్నర్ల వరకు విద్యార్థులు స్నేహితులంతా నా వాళ్లేనన్నారాయన. ఆ ఎస్ఐకి అలోక్ సాగర్ ఏమి చెబుతున్నాడో కూడా అర్థం కాలేదు. మతి భ్రమించి తాను మాజీ ప్రొఫెసర్ ను అంటున్నాడా అని అన్నాడు ఎస్ఐ. తన సంచిలో నుంచి పాత కాగితాలను ఒక్కొక్కటిగా టేబుల్ మీద పెట్టారు అలోక్ సాగర్. మా అమ్మ ప్రొఫెసర్, మా తమ్ముడు ప్రొఫెసర్, నేను ప్రొఫెసర్ అని చెప్పారు. ఆ పేపర్లు చూసి ఆయన షాక్ అయ్యారు. అప్పుడు గాని కూర్చోండి సార్ అంటూ గౌరవం ఇవ్వలేదు. అంతలో ఎన్నికల ఏర్పాట్ల కోసం డిఎస్పీ వచ్చారు. అలోక్ సాగర్ ను చూసి ఎవరైనా అన్నారు. అనుమానాస్పదంగా ఉంటే పిలిపించాను సార్, బ్యాక్గ్రౌండ్ చెక్ చేస్తున్నాము అని అనుమానాస్పదంగా అన్నాడు. ఏమైందంటే ఆయన చూడడానికి అలా ఉన్నారు కానీ ప్రొఫెసర్ అంటున్నారు. గిరిజనుల కోసం ఆయన లక్షల జీతాన్ని, లగ్జరీ లైఫ్ ను వదులుకొని గుడెసలో పాతికేళ్లుగా ఉంటున్నారట అని చెప్పడంతో డిఎస్పీకి ఫ్యూజులు ఎగిరిపోయాయి. ఆ సర్టిఫికెట్లను చూసి గాని ఆయన నమ్మలేదు. అయితే అవి 70ల నాటి సర్టిఫికెట్లు కావడంతో నకిలీవేమో అనుకున్నారు. మీరు వెళ్ళండి సార్, రేపు మీ సర్టిఫికెట్లు మేమే తీసుకుని వచ్చి ఇస్తాము, కాకపోతే మీ సర్టిఫికెట్లు మా దగ్గరే ఉన్నట్లు ఒక లేఖ రాయండి, దానితో పాటు బ్రీఫ్ గా మీ బ్యాక్ గ్రౌండ్ ఇంగ్లీష్ లో రాసి ఇచ్చి వెళ్ళమన్నారు డిఎస్పీ. 5 నిమిషాల్లో ఇంగ్లీష్ లో రాసి సంతకం పెట్టి పేపర్ చేతిలో పెట్టి వెళ్లారు అలోక్ సాగర్. ఆయన ఇంగ్లీష్ లో రాయమన్నది అలోక్ నిజంగా ప్రొఫెసర్ అయినా అని తెలుసుకోవడానికి. ఇక ఆ వెంటనే ఉన్నతాధికారులను సంప్రదించి ఢిల్లీ ఐఐటికి కాల్ చేశారు. మీ దగ్గర అలోక్ సాగర్ అనే ప్రొఫెసర్ కొన్నేళ్ల క్రితం పనిచేశారా అని అడిగారు. వెంటనే ఢిల్లీ ఐఐటి హెడ్ చెక్ చేసి పనిచేశారు సార్, ఆయన విఆర్ఎస్ తీసుకున్నట్లున్నారని చెప్పారు. దీంతో వెంటనే ఆ మరునాడు డిఎస్పీ స్థానిక మీడియాను తీసుకెళ్లి అలోక్ సాగర్ ని అందరికి పరిచయం చేశారు. వ్యక్తిగత జీవితాన్ని, సుఖాన్ని వదులుకొని మీకోసం పాటుపడుతున్నారు, ఈ మహానుభావుడిని జాగ్రత్తగా చూసుకోవాల్సిన బాధ్యత మీ గ్రామస్తులదే అని చెప్పారు ఆయన. మొదట ఈ వార్త లోకల్లో, అలాగే ఆ తర్వాత జిల్లా పేపర్లో వచ్చింది. దానిని హిందుస్థాన్ టైమ్స్ జర్నలిస్ట్ చూసి అలోక్ సాగర్ దగ్గరకు వెళ్లి ప్రత్యేక కథనాన్ని రాశారు. ఆ తర్వాత జీటీవీ లోకల్ రిపోర్టర్ చేసిన ఈ స్టోరీతో దేశం మొత్తం ఆయన పేరు మారుమోగింది. సైకిల్ మీద వెళుతున్న ఈయన మామూలు వ్యక్తి కాదు, ఐఐటి ప్రొఫెసర్ రఘురామ్ రాజన్ గురు అంటూ ప్రసారం చేసిన ఆ వార్త దేశాన్ని షేక్ చేసింది. ఇప్పటికే ఆయనకు 70 ఏళ్ల పైనే ఉన్నాయి, అయినా సరే సైకిల్ మీద తిరుగుతూనే ఉన్నారు. ఆ వార్తలను చూసి ఆయన సోదరుడు వెళ్ళినా సరే రానని చెప్పేశారు అలోక్. నా చివరి శ్వాస ఈ అడవిలోనే వదులుతానన్నారట. ఇక అలోక్ సాగర్ గొప్పతనం తెలిసి ఊరంతా ఆయన్ను గొప్ప వ్యక్తిగా చూడడం మొదలు పెట్టారు. కానీ మీరు ఎలా చూస్తారనే నా జీవితం గురించి నేను చెప్పలేదని, నేను మీ వాడినని చెబుతారు అలోక్. గిరిజనుడుగానే ఆయన జీవితం వెళ్ళదీస్తూ ఉన్నారు. ఈ వార్త బయటకు వచ్చిన తర్వాత ఆ ఊరికి మెరుగైన వైద్యం, విద్యుత్, నీటి సరఫరా ఒకటేంటి, ఎన్నో మార్పులు వచ్చాయి. ఇది బయటకు తెలియని ఓ అడవి సూర్యుడి కదా, ఆయన వెలుగులు గిరిజనులకు తెలుసు, గొప్పతనం ఇప్పుడు మనకు తెలుసు. మరి ఈ మహానుభావుడి గురించి మీ అభిప్రాయాన్ని కమెంట్ ద్వారా తెలియజేయండి. వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.